వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను నీరజ. చేర్యాల పట్టణంలో లాక్డౌన్ లో ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో లాక్డౌన్ నేపథ్యంలో చేర్యాల పట్టణంలో రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద 10 కుటుంబాలకు ఫాస్టర్ యాకూబ్, కర్నూల నవజీవన్, హ్యూమన్ రైట్స్ ప్రతినిధి కర్నూల అన్నమ్మలతో కలిసి 5 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనాని నిర్మూలనలో భాగంగా ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఇంట్లోనే ఉండి ప్రతి ఒక్కరూ 10 నిమిషాలకు ఒకసారి చేతులను సబ్బుతో గాని శానిటైజర్తో గాని శుభ్రంగా కడగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు. టీ జాకోబ్ గారి పాస్టర్ గారి ఆధ్వర్యంలో టిఆర్9 పలకరించగానే వారికి ఇక్కడ కొంతమంది అనాథాలు ఉన్నారు. పిల్లలున్నా కానీ తల్లిదండ్రులు చూడని పరిస్థితులు, విధవరాలు, తర్వాత ముసలి వారు ఉన్నప్పుడు ఈ టిఆర్9 పలకరిపోగానే వెంటనే ఇమ్మీడియట్లీ స్పందించి నేనుంటానని ముందుకు వచ్చి వారికి 1.5 కిలోల బియ్యము, అదేవిధంగా ఉల్లిగడ్డలు, కారం పొడి, పప్పు, నూనె, తర్వాత జీలకర్ర, ఈ విధంగా 5 రకాల వస్తువులు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదరించిన సందర్భంగా మా టిఆర్9 తరఫున పాస్టర్ గారికి ధన్యవాదాలు చేస్తూ చేరియాల్ మున్సిపాలిటీ ప్రాంతం పట్టణంలో మరి ఈనాడు చూసినట్లయితే యావత్ ప్రపంచాన్ని కరోనా వ్యాధి మరి ఎంతో భయ ఆందోళనకు గురి చేస్తూ అనేక మందికి పనులు చేసుకోకుండా మరి బయటికి వెళ్ళకున్నటువంటి పరిస్థితి ఏర్పడి మరి అనేక మంది పేదలు ఆహారం లేక ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి మరి జయదేవ్పూర్ బ్యాప్టిస్ట్ చర్చి తరఫున మరి యొక్క గ్రామంలో చెర్యాల గ్రామంలో అనేక మంది ఉన్నారు. కానీ కొద్ది మందికి మా మట్టుకు మేము కొంతమంది పిల్లలు లేని తల్లులు ఉన్నారు, కొంతమంది విధవరాలు ఉన్నారు, కొంతమంది మరి కొడుకులు ఉండి కూడా చూడలేనటువంటి దుస్థితిలో ఉంటున్నప్పుడు మరి చేర్యాల ప్రాంతంలో ఉంటున్నటువంటి వాస్తవ్యులు నవజీవన్ గారు వీళ్ళందరినీ మరి పర్యవేక్షణలో వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి మేమందరం కలుసుకొని మరి వీరికి అదేవిధంగా మరి హ్యూమన్ రైట్స్ ప్రతినిధి కర్నూల అన్నమ్మ వారి సిస్టర్ గారు మేమందరం కలుసుకొని ఈ యొక్క గ్రామంలో ఉన్న 10 మందికి నిత్య అవసరం మరి నూనె, పప్పు, మరి కారం ఇలాంటి నిత్యావసర వస్తువులు, దాంతోపాటు కొన్ని మరి 1.5 కిలోల బియ్యము, వారు మంచి పోషకాహారం తినడానికి, గుడ్లు తెచ్చుకోవడానికి కూడా మరి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. మరి మా వంతు కృషి ఈ విధంగా చేయడం జరిగింది. కనుక అనేక మంది ఈ విధంగా ప్రేరేపించబడి ఇంకా అనేక మందికి మరి పేదలను మనం ఆదుకోవలసిన బాధ్యత సమాజంలో మన మీద ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.